నిరుద్యోగులపై మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల నిరసనగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భానుప్రకాష్ ఉప్పల్ డిపో చౌరస్తాలో ఫిర్యాదుల కార్పొరేషన్ బీజేపీ మాధ్యమంలో మంత్రి నిరంజన్ రెడ్డి శవం దహనం చేశారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి మంత్రి నిరంజన్ రెడ్డితో తెలంగాణ నిరుద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఫైనాన్షియల్ సెమినార్ మద్దూరు చింతరంజన్ రెడ్డి హరీశ్వర్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా డేంజర్ అదే విడుదల ఇంతవరకు నిరుద్యోగ వృత్తి లేదు అది విడుదల చేయాలి. ఉద్యోగాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, హాస్టళ్లలో చిన్న చిన్న రూమ్లలో అనుకుంటూ ఇబ్బంది పడుకుంటూ తిండికి గతి లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులను ఇవాళ మంత్రి నిరంజన్ రెడ్డి హేళన చేసుకుంటూ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని మేము హమాలి పని చేసుకున్నామని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడడం ఎంతో సిగ్గుచేటు. ఈ విషయాన్ని ఈ భారతీయ జనతా యువమోర్చ ఎంతో తీవ్రంగా ఖండిస్తుంది. బిడ్డ నిరంజన్ రెడ్డి మీకు మంత్రి పదవులు వచ్చినాయి, మీ కేసీఆర్ కుటుంబంలో పదవులు వచ్చినాయి, అందరు బాగా సంతోషంగా గుర్రు సల్లంగుర్రు, మీ కుటుంబాలు బంగారమైనవి, మీ ఫ్యామిలీలు బంగారమైనవి, మీ బతుకులు బంగారమైనవి. కానీ ఇవాళ తెలంగాణ 4 కోట్ల ప్రజల తెలంగాణ ఆక్ష నిర్వహించిన ఈ విద్యార్థులకి వాళ్ళ వయసు దాటిపోతుంది, వాళ్ళ ఇబ్బంది కలుగుతుంది. మొన్న సునీల్ నాయక్, నిన్న కొండల్ ఉద్యోగాలు లేక సూసైడ్ చేసుకొని చనిపోతుంటే మీరు ఉద్యోగాలని నిరుద్యోగులని హేళనగా మాట్లాడుతూ అమ్మాలి పని చేసుకోండి కూలి పని